మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 23వ తేదీ అనగా డిసెంబర్ 23 2021 న ఎంతో పవిత్రమైన 3వ మార్గశిర లక్ష్మీ వారం మార్గశిర లక్ష్మీ వారం అంటే ఆ మహాలక్ష్మీ దేవికి ఎంతో ఇష్టం ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి చిరుల వర్షం కురిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం అలానే ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తుంది మీ ఇంట్లో దరిద్ర మొత్తం పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి చక్కని ఆరోగ్యం వస్తుంది మరి ఎంతో శక్తివంతమైన మార్గశిర లక్ష్మీవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం మార్గశిర మాసం ఎంతో పవిత్రమైంది లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి 8 గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకొని వీధి వాకిలిని చిమ్ముకోండి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి అలానే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుంది విడి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ మార్గశిర మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్ళకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారు జామున మహాలక్ష్మి ఆగమన సమయంలో 4:30 సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించాలని ఇలా చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈ రోజు తలంటు చేసుకోవద్దు నూనె రాసుకోవద్దు మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు కేవలం తలమీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజు షాంపూలతో పోసుకోవటం కాని కుంకుడుకాయ రసంతో కాని తల స్నానం చేయకూడదు ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వ్యాపాకులు నీటిలో వేసి ఆ గంగామాతను 3 సార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తలమీదుగా నీటిని పోసుకొని తల స్నానం చేయాలి అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావి నీరు నులివెచ్చగా ఉంటాయి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తల స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తల స్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి శిరుల వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పోయి దివ్య శక్తి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల స్నానఫలం దక్కుతుందని పురాణ వాక్కు ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఇదంతా సూర్యోదయం కంటే ముందే చేయాలి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదనగా చేస్తే చాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మాకు అలా చదవటం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమః అని 11 సార్లు జపించినా చాలు ఇక ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పొలగం చేసుకోవాలి పొలగం చేసి అమ్మవారికి నివేదన చేయాలి
సాయంకాలం అమ్మవారికి నేతిదీపంతో దీపహారతి ఇచ్చుకోవాలి। అలాగే ఈ రోజు మీ ఇంట్లో నుండి ఒక మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు। మనం ఏదైనా వండుకుంటే ప్రకింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది। అలా ఈ రోజు ఇవ్వకూడదు। అలాగే ఈ రోజు మీ ఇంట్లో ఒక రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు। ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకొని జాగృత పడండి। ఈ ఒక మార్గశర గురువారాల్లో మాత్రం ఒక రూపాయి కూడా బయటకు ఇవ్వకండి। ఈ రోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, గొడవల జోలికి పోకూడదు। అలాగే ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి। ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది। అలానే ముద్ద పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిది। ఇలా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు। ఇక సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకొని దీపహారతి ఇవ్వాలి। అంతేకాని ఈ రోజు కర్పూర హారతి ఇవ్వవద్దు, కేవలం దీపహారతి మాత్రమే ఇవ్వాలి। ఈ రోజు ఉదయం వెలిగించిన అగరవత్తి సగం ఆగిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోవాలి। అలానే ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉంటే అప్పుడు అందులో ఉండే ఒత్తిని తీసివేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తి తడిపి వెలిగించాలి। మామూలు రోజుల్లో ఇలా పనికిరాదు, కానీ ఈ మార్గశర గురువారాల్లో ఇలా చేయాలి। అలానే ఆడవారు మార్గశర గురువారాల్లో ఇల్లు దాటి బయటకు రాకండి, ఎవరింటికి వెళ్ళకండి, ఏదైనా పని మీద బయటకు వెళ్ళకండి। ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తినే లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు। సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది। కాబట్టి ఎవరైతే ఇలా మార్గశర గురువారం రోజు పాటిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి శిరుల వర్షం కురిపిస్తుంది। ఇక మార్గశర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశర లక్ష్మీవార వ్రతం చేయటంతో పాటు ద్వాదశ అభిషేకం చేయటం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి। ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలుగు పుణ్యం అనంతం, దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రతకథ కూడా ఉంది। ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఆ కథ ఏంటో తెలుసుకుందాం। పూర్వకాలంలో ఒక పల్లెటూరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది, ఆమె గుణవతి, ఆమె పేరు సుశీల। ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది। సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది। ఆ బెల్లం ముక్కను తాను మట్టి బొమ్మగా చేసిన బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతుండేది। కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది, తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు। ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది। ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్ళిపోయింది। అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యం, అత్తంటి వారికి సిరి సంపదలు కలిగాయి। పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను తొలిపించి అందులో నాణ్యాలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపింది। తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యమంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి చెరువుగట్టున ఆగాడు। చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకు ఆనించి వెళ్ళాడు। తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనపడలేదు, మార్గం మధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు। అతను ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళాడు। మరికొంతకాలానికి వాళ్ల పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల। మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తమ్ముడికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది। తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు, వాటిని ఒక కుక్క నోటకరుచుకొని పోయింది। మరికొంతకాలానికి తమ్ముణ్ణి పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది, కాని ఏ మార్పు లేదని తెలుసుకుంది. ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు నింపి మూతపెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపింది. ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాలు కడుక్కొని చది తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడికాయను చూసి బాగుందని పట్టుకొని వెళ్లిపోయాడు.
మరికొంత కాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది. వారి పరిస్థితి దుర్భరంగా ఉండటం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు. ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించింది. ఇక మార్గశిర మాసం వచ్చింది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్ర్యం తీరవచ్చు అని నిర్ణయించుకుంది. లక్ష్మీ వారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. తల్లితో సుశీల ఇలా అంటుంది, అమ్మా మార్గశిర లక్ష్మీవార నోము నోచుకుందాము, నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది. ఆమె పిల్లలకు సద్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది. దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది. ఇక చేసేది లేక మొదటి గురువారపు నోము సుశీల ఒకటే చేసుకుంటుంది. ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది. తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది. ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది. మార్గశిర మాసం గురువారం రోజు తలకు నూనె రాసుకొని పూజ చేయకూడదు. దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది. ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒకటే రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది. ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది. ఈ వారమైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెప్పింది. ఆమె పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది. దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది. ఇక నాలుగవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది. అందుకు గాను ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టి పైన తలుపు మూత వేసింది. పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు. ఇక తల్లికి ఏం తోచక వాటిల్లో ఒక అరటి తొక్కను తింటుంది. అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది. ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది. ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీరచెంగుని తల్లి చీరచెంగుకు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంది. తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయించింది. నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలు తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు. ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది, ఏమిటి తల్లి, ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు, కారణమేంటి అని ప్రశ్నించింది. అందుకు ఆ లక్ష్మీదేవి ఇలా అంటుంది, బిడ్డా నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవటం లేదు అని చెప్పింది. దానికి సుశీల ఇలా అంటుంది, అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది. ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది. తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేయించింది. పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారం పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్ర్యం తొలగిపోయింది. ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి. ఇక సుశీల ఎంతో సంతోషించింది. మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి. మొదటి వారం ప్రసాదం పొలగం, రెండవ వారం ప్రసాదం పొలగం అట్లు, మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాణం, నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు, ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది. తరువాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలమిచ్చి పంపించాలి. కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి.